హాయ్ అందరికీ నమస్కారం. సీను ఫ్రమ్ స్విట్జర్లాండ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇది మా మొదటి వీడియో కాబట్టి స్విట్జర్లాండ్ గురించి కొంచెం పరిచయం చేద్దాం అనుకున్నా. కాకపోతే మన తెలుగు ప్రజలకి స్విట్జర్లాండ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మొట్టమొదటిగా సినిమాలు. సో మన తెలుగు సినిమాల్లో చాలా వాటికి పెద్ద పెద్ద హీరోల సినిమాలు కానివ్వండి, ఈవెన్ సినిమాల్లో హీరోలు కూడా ఒక్క సాంగ్నా స్విట్జర్లాండ్లో షూట్ చేయాలని చాలా సినిమాల్లో షూట్ చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన నాకు గుర్తుకుని కొన్ని ఫేమస్ సాంగ్స్ వచ్చేసి బంతిపూల జానకి ఈ జానకి ఆ సినిమా ఆ సాంగ్ ఒకటి, ఆ తర్వాత గబ్బర్ సింగ్ పిల్ల నువ్వు లేని జీవితం అది ఒకటి, మళ్ళీ డార్లింగ్ సినిమా వచ్చేసి సగం సినిమా అంతా ఇక్కడ తీశారు, ఇంకా దేత్తాడి దూకుడు సినిమా, ఇలా చాలా సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యే స్విట్జర్లాండ్లో తీసుకుని ఇంతకుముందు కూడా మన పెద్ద 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 హీరోలు టైంలో కూడా చాలా సినిమాలు తీశారు. బన్నీ రామ్ చరణ్ వీళ్ళైతే చాలా మంది ఫ్యామిలీస్తో మామూలుగా వింటర్ హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ కానీ వస్తూనే ఉంటారు ఇక్కడికి. కాబట్టి సినిమాల పరంగా మనం చాలా అటాచ్ తెలుగు ప్రజలకు చాలా అటాచ్ అయినాం కాబట్టి సో స్విట్జర్లాండ్కి మనకి చాలా అనుబంధం ఉంది ముందు నుంచి కూడా. ఇకపోతే ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలని కాకుండా భారతదేశం మొత్తం మారుమోగుతున్నటువంటి మాట ఏమంటే స్విట్జర్లాండ్ బ్యాంకులు బ్లాక్ మనీ. సో స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం ఇలా చాలా రకాలుగా స్విట్జర్లాండ్ న్యూస్లోనే ఉంటా ఉంది. కాబట్టి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాకపోతే స్విట్జర్లాండ్ చాలా ధనిక దేశం, చాలా అభివృద్ధి చెందిన దేశము అంటుంటారు కదా. సో ఇలాంటి ధనిక దేశం అభివృద్ధి చెందిన దేశంలో పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి, సో వాటిలో ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉంటాయి, రోడ్లు కానివ్వండి, బస్సు సౌకర్యం కానివ్వండి, లేదంటే ఇతరతో స్కూలు బ్యాంకులు, సో ఇలా అన్ని రకమైన సౌకర్యాల గురించి మీకు తెలియజేపించిన ప్రయత్నం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈ మొట్టమొదటి వీడియో వచ్చేసి మేము ఉంటున్నటువంటి పల్లెటూరులో మేమున్నటువంటి అపార్ట్మెంట్ ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయి, సో ఈ మేముండేటువంటి గ్రామంలో ఏమేమి సదుపాయాలు ఉన్నాయనేసి ఈ మొదటి వీడియో చూపిస్తాం అనుకుంటున్నాను. సో పదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మొదటి వీడియో కాబట్టి కొంచెం ఆలస్యమైంది, ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి ఒక నిమిషం కట్టా కొట్టా తెచ్చా. సో నెక్స్ట్ వీడియోస్ చాలా టైం ఏమి తీసుకోను. ఇప్పుడు ఒక తెల్ల బస్సు రయ్య మన వచ్చి ఆగింది కదండి, పొడవాటి బస్సు అక్కడ కనిపిస్తా ఉండేది మేముండే అపార్ట్మెంట్. ఇది 13 అంతస్తుల బిల్డింగ్. సో మేము వచ్చేసి 5 అంతస్తులో ఉంటాము. 1970లో కట్టినది. చూడండి కింద చూసే మీరు బస్ స్టాప్ కూడా ఉంది. సో చాలా మంచి సౌకర్యంగా ఉంటుంది, బడి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా లేదంటే మనం కూడా వేరే పెద్ద పెద్ద టౌన్కి వెళ్ళాలన్నా కనెక్టివిటీ ట్రైన్లకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈవెన్ ముసలోళ్ళకి వెంటనే బస్ ఎక్కి గ్రాసరీ స్టాప్కి స్టోర్కి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మంచి సౌకర్యం ఉంటుంది. అక్కడ చూడండి అక్కడ పచ్చ గీతలు కనపడుతున్నాయి కదా, అక్కడ మనం రోడ్డు దాటి ఆ పక్క వెళ్ళాలి. సో ఎక్కడ పడితే అక్కడ మన మాత్రం చెయ్యి ఆపి వెళ్తే చాలా ప్రమాదము, గుద్దేసి వెళ్ళినా కూడా కేసు కూడా ఉండదు. ఇక్కడ చూడండి ఇక్కడ మనిషి సింబల్ మనిషి బొమ్మ ఉండే ఒక పసుపచ్చ దాని మీద ఒక రెడ్ కలర్ బటన్ నొక్కల్లా, ఎందుకంటే ఇప్పుడు మనం చూపిస్తుండేది ఎర్ర సిగ్నల్, సో అది దాటిపోకూడదు. మనం మామూలు మన కార్ల సిగ్నల్ ఉన్నట్టే అది పచ్చగా వచ్చే వరకు ఆగి వెళ్ళాలన్నమాట. సో ఈ సిగ్నల్ వచ్చేసి ఒక 60 సెకండ్లు లేదంటే 30 సెకండ్ల వరకు ఉంటుంది పచ్చగా, లోపల మనం హ్యాపీగా దాటుకొని వెళ్ళచ్చు. చూడండి ఎంత దూరంలో ఆపేశారు వెహికల్స్, చాలా మన మాదిరి మిందకు మీదకు రావు, మనం పిల్లలు ముసలాళ్ళు వాళ్ళు ఇలా హ్యాపీ నిదానంగా దాటుకుంటూ వెళ్ళచ్చు అనమాట. చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ముందర మెటికల్ ఉన్నా కూడా 8 వాళ్ళగా పెట్టినారు, ఎందుకంటే తోపుడు పనులకి ముసలాళ్ళు వీల్ చైర్లకి అనుకూలంగా ఉంటుంది. దీని అమ్మ చూడండి ఇది, సారీ అండి బూత్ అనుకున్నారు, దాని అది పేరే ఎంఏ అని జర్మన్లో. ప్రశాంతంగా పారుతుంది, కామ్గా ఉంది. ఇప్పుడు అదే వర్షం వచ్చినప్పుడు అనుకోండి చాలా భయంకరంగా చాలా నీళ్ళు ఎక్కువ ఫుల్గా పారుతూ ఉంటుంది. దీనికి కొద్దిగా ప్రమాదం ఉందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి రివర్ని మొత్తం అంతా చాలా వెడల్పు చేసి పెట్టినారు, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, చాలా నేరోగా చిన్నగా ఉండేది, నీళ్ళన్నీ చాలా ఎక్కువ పోయేటివి. చూడండి ఎంత వెడల్పు చేశారు ఇప్పుడు. అందుకే 2018-19లో ఎలా ఉండేదనో ఇంతకుముందు ఎలా ఉండేది వెడల్పు చేయకముందు ఒక చిన్న వీడియో కూడా యాడ్ చేస్తాను దానికి, ఒకసారి చూడండి.
దగ్గరలోనే మంచు కొండల మాదిరి కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి కింద రెస్టారెంట్ ఉంటుంది, ఎరువు రెస్టారెంట్ అని, మన మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ రెస్టారెంట్. అక్కడ పిల్లలకి ఆడుకునే గ్రౌండ్ కూడా ఉంది పైన. సో పెయింట్ కంపెనీ ఇది, చాలా ఎక్స్పెన్సివ్. చూడండి అప్పుడు చాలా పచ్చగా, ఎండాకాలం అయితే అసలు, ఇప్పుడు చలికాలం కాబట్టి మొత్తం చెట్లన్నీ ఎండిపోయి ఆకులు రాలిపోయి చాలా అవుతుంది. ఎండాకాలం చాలా బాగుంటుంది. చూడండి అక్కడ మొద్దులు కూడా పడేశారు, అవి చెట్లన్నీ నరికేసిన చెట్లు, పక్కన కొట్టిన చెట్లు కొట్టిన ప్లేస్లు అంతా నాటినారు మొక్కలు. చూడండి ఎంత గుబురుగా ఉండేటు చెట్లన్నీ ఆకుపచ్చ. కొండలు కూడా చాలా పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి తెల్లగా స్నో కూడా ఉంది, మంచు కూడా ఇంకా కరగలే, చలి 0 డిగ్రీస్, 0 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. ఈ ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రత్యేకంగా ఉందో అన్ని హౌసులతో పోలిస్తే. సో ఇది చాలా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు కట్టించుకున్నారు, చాలా చాలా బాగుంది. మీరు కూడా పల్లెటూరులో ఇలాంటిది ఏమైనా ట్రై చేయండి. ఎందుకంటే సో పైన అంతా గ్రీనరీ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, కనిపించేదే కాకుండా బాగా మనకి ఎండాకాలం, మనకి ఎండలు ఎక్కువ కాబట్టి బాగా చల్లగా కూడా ఉంటుంది కింద. దీనికి ఆపోజిట్లో కట్టినారు ఇది, ఎందుకంటే ఇది స్టీల్ సిమెంట్ కాంబినేషన్లో కట్టినారు. ఇది మనకి పెద్ద సెట్ కాకపోవచ్చు మన సైడ్, ఎండలు ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఇప్పుడైతే ఎండ చలికాలం కాబట్టి ఎవరు లేరు, ఎండాకాలం అనుకోండి. సో ఇది ఒక బీచ్ లెక్క, చాలామంది ఒక 50 ఫ్యామిలీల దాకా వచ్చి సాయంత్రం పూట ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. చూడండి ఇంకా ఇప్పుడు కూడా స్నో కూడా మొన్న 10 రోజుల క్రితం పడింది, ఇంకా కరగలేదు, అట్లే ఉంది. అక్కడ డెడ్ ఎండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ అని కొద్ది అడవిలోకి ఉంటుంది ట్రెక్కింగ్ అన్ని, అవి మళ్ళీ చూపిస్తాను. ఎనికి పదం పాడాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ నాటు రాయడం, అవే గాలికి వచ్చి ఇత్తనాలు పడడం వల్ల మొలకెత్తి చాలా రకరకాల పువ్వులు పూసాయి, చాలా బాగుంటుంది చూసేదానికి ఎండాకాలము. ఇంకా పదండి, ఈ బస్ స్టాప్ ఉంది కదా, ఈ బస్ స్టాప్ స్పెషాలిటీ ఏంది, అసలు ఎందుకనే తెలుసుకున్నాము. ఇది వచ్చేసి క్రోయిస్ ప్లాజా అని మేముండే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే బస్ స్టాప్ది. రెండు సైకిళ్ళు కూడా వచ్చి చాలా దూరం నుంచి, మన ఊరు పెద్దది కదా, ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ప్లేస్ చేసి మళ్ళీ వేరే ఊర్లకి జాబులు చేసేకి వచ్చి సాయంత్రం వచ్చి పికప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దరిందింగన్ అని మా మేముండే ఊరి పేరు. ఇక్కడ చూడండి ఒక మ్యాప్ కూడా ఉంది, ఈ ఈ రూట్లో నుంచి పోయే బస్సులు 1వ నెంబర్, 5వ నెంబర్, 7వ నెంబర్ బస్సులు ఎక్కడెక్కడ పోతాయని కూడా రూట్ ప్లాన్ ఉంది. ఈ పట్టికి వచ్చేసి సంవత్సరం పొడవునా ఈ బస్సులు ఏ టయానికి ఏ ఏ ఊర్లకు పోతాయి అంటే రూట్ అంతా ఇచ్చినారు చూడండి. టైమింగ్స్ కూడా నిమిషాల్లో కూడా ఉంటుందండి టైమింగ్, ఇట్లా 12, 27, 42, ఎందుకంటే ఒక్క నిమిషం కూడా బస్సు ఎప్పుడు లేట్గా రాదండి ఇక్కడ. ఇది వచ్చేసి జోన్ ప్లాన్, అంటే ఈ స్విట్జర్లాండ్లో ఏదైనా బస్ పాస్ తీసుకుంటే ఏ ఏరియాలు కవర్ అవుతాయి. సో కరెక్ట్గా టైం టయానికి బస్సు వచ్చింది, చూద్దాం పదండి. బస్ ఇప్పుడు టైం వచ్చేసి 8:27 అవుతుంది. చూడండి టయానికి వచ్చిందా లేదో బస్ పోయిన తర్వాత ఒకసారి చూద్దాము. ఆటోమేటిక్ డోర్ క్లోజ్, మన సేమ్ మనకు ఓల్వాలు ఉన్నట్టు. ఇక్కడ అన్ని మెర్సిడీస్ బెంజ్లు అండి, మొత్తం బస్సులన్నీ మెర్సిడీస్ బెంజ్. చూడండి 8:27 టైమ్ వాచ్లో ఒకసారి చూద్దాం. చూడండి 8:28 అంటే 1 నిమిషం అయింది బస్సు వచ్చిపోయింది. ఇది టికెట్ల మెషిన్ అండి, మనము బస్సులో కండక్టర్ ఉండడు, డ్రైవర్ కూడా టికెట్లు ఇచ్చే ఫెసిలిటీ ఉంటుంది, బట్ క్యూలో నిలబడి తీసుకోవాలి. ఇక్కడేం లేదు, నువ్వు షార్ట్ డిస్టెన్స్ ట్రిప్ అంటే జస్ట్ నెక్స్ట్ ఊరికి వెళ్ళాలన్నా కూడా, నెక్స్ట్ బస్ స్టాప్కి వెళ్ళాలన్నా కూడా దాదాపు 2 ఫ్రాంక్ల 60 సెంట్లు అంటే దాదాపు 200 రూపాయల టికెట్. చూడండి ఆప్షన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి, కార్డుతో పే చేయొచ్చు, లేదంటే నోట్లు పెట్టచ్చు కరెన్సీ, లేదంటే బిల్ కాయిన్లు కూడా వేయచ్చు. పే చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది టికెట్, తీసుకున్న తర్వాత మనం పంచింగ్ చేసుకోవాలి, అంటే మన కండక్టర్ బుక్కలు పెడుతుంది, అట్లా టైం పడుతుంది, అంటే ఒకసారే వ్యాలిడ్ కదా ఒక టికెట్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి టికెట్ మిషన్లో, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన పనే లేదు. చూడండి మల్టిపుల్ ఆప్షన్స్, అంటే 6 టికెట్లు 6 రోజులకు సరిపడే టికెట్లు కూడా తీసుకోవచ్చు.
లేదంటే ఒక రోజంతా ట్రావెల్కి సంబంధించిన బస్ పాస్ కూడా ట్రావెల్ బస్ పాస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బస్ పాస్ ట్రైన్ పాస్ అనేది ఉండదండి. ఒక ట్రైన్ ఒక డే పాస్ తీసుకుంటే స్విట్జర్లాండ్ మొత్తం అంతా ట్రైన్లో తిరగచ్చు, బోట్లో తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. ముందరే పెట్రోల్ బంక్ ఉంది. సో ఇది ఇంకా మా అపార్ట్మెంట్కి మరోవైపు ఇంకో చిన్న నది, నది అయినొచ్చు, పెద్ద కాలువ టైప్ అయినా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఇక్కడ కూడా బాగా ప్రశాంతంగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అయితే చలిగా ఉంది కాబట్టి ఎవరు స్విమ్మింగ్ ఈదలాడేది అట్లే ఉండదు. బట్ కాకపోతే ఎండాకాలంలో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకు వాళ్ళకి అదేదో ఫ్లోయింగ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టే, ఎప్పుడు కాబట్టి అప్పుడు వచ్చి దుంకి ఈదలాడేళ్ళచ్చు. కాకపోతే మన మాదిరి షాంపూలు సోపులు ఇట్లాంటివి అంతా ఏమి ఉండదు, నీట్గా పెట్టుకోవాలి కొద్దిగా బాగా. బట్ కాకపోతే ఈదలాడచ్చు. సో ఇప్పుడు ఇంకా వెనక్కి పోదాము. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర ఒక షాప్ ఉంటుంది. అక్కడ కాఫీ, టీ, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ, మనకు ఏమన్నా కూల్ డ్రింకులు తాగాలన్నా అన్నీ ఉంటాయి. సో మనం ఇప్పుడు రోడ్డు దాటి అటు సైడ్ వెళ్దాము. సేమ్ కాన్సెప్ట్, పసుపుపచ్చ దానిపైన ఎర్ర గుండి బొట్టు పెట్టుకున్నట్టు బటన్ అది నొక్కల ఎర్రగుండి ఇప్పుడు సిగ్నల్, ఆకుపచ్చగా సిగ్నల్ పడే వరకు వెయిట్ చేసి పోవడమే అంతే. ఇక్కడ చూడండి సాయంత్రము సూర్యకిరణాలు పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఆల్రెడీ కొంచెం ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు. మా పిల్లలు అప్పుడే స్టార్ట్ చేసినారు. పార్క్కి చిన్న పార్క్ ఉంది, అది చూపిద్దామనే మీకు ఇటు సైడ్. చూడండి సైకిల్ కూడా ఎక్కువ వాడతారండి ఇక్కడ, విపరీతంగా సైకిల్స్ వాడతారు. కానీ మోటార్ బైకులు అంటే చాలా తక్కువ. వీళ్ళు అడ్డదారంటే వెళ్తున్నారు పార్క్కి, సో మనము మెయిన్ దారంటే వెళ్దాము. ఇక్కడ సింబల్స్ కూడా ఉంటాయి చూడండి, మనిషి బొమ్మ, సైకిల్ బొమ్మ. అక్కడ ఒకటే పోవాల, కార్లు బైకులు ఇట్లాంటి పోయేదానికి లేదు ఇక్కడ అనుకుంటే. రెండు ఇళ్ళు కంబైన్ బ్రదర్స్ అనుకుంటా, ప్రశాంతంగా ఉంది. మనం చూసిన పెట్రోల్ బంక్, సో కింద మామూలు నీళ్లు పోతా ఉన్నాయి, పైన మాత్రం పెట్రోల్ బంక్ ఉంది. ఇది చూడండి ఆకుపచ్చ కలర్లో ఉండే డబ్బా, దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే ఇది మామూలు డస్ట్బిన్ వాడరు, కుక్కల కక్క వేసేదానికి వాడతారు ఇది. మీరు ఉన్నది నిజమే. సో ఎప్పుడన్నా పెంపుడు జంతువులు, వీధి కుక్కలు ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. సో పెంపుడు జంతువులు ఉంటాయి కదా, పెంపుడు కుక్కలు, అవి బయటకు పిలుచుకొచ్చినప్పుడు కక్క వేసినాయి అనుకో, మనం చేతితో తీసుకొని కవర్లో దాన్ని తీస్తాను. ఇక ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ చూపిస్తాను. ఇది పార్క్కి మామూలుగా ఎంటర్ అయ్యే గేటు. చూడండి ఏం అలవ్ లేదు, వెహికల్స్ ఏం అలవ్ లేదు, ఇంకా ఎవరు రాలేదు. మొత్తం అంతా చెక్కతో ఎక్కువ కట్టింటారండి ఇక్కడ, చాలా చెక్క మెటీరియల్. చాలా కట్టడాలకు కానీ ఇట్లా పార్కుల్లో కానీ చాలా వాటికి వాడతారు. సో హ్యాపీగా చెక్క బల్లలు కూడా ఉన్నాయి, బాగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. పిల్లల్ని వదిలిపెట్టి ఆడుకుంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి స్నాక్స్ తినడానికి కానీ డిన్నరు పిక్నిక్ మాదిరి చేసుకోవచ్చు. ఫ్యామిలీలు అంతా వచ్చి తినడానికి వీలుగా బల్లలు, కూర్చోడానికి బల్లలు. మా పిల్లలు ఇంకా చిన్న నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అదే ఒక్కసారి మావాడు విన్నాడు అనుకోండి, ఎవరైనా ఆడుకుంటున్నారా అని, అంతే పరుగున వస్తారు ఇక్కడికి. చూడండి అది వేరే వాళ్ళ దగ్గర బైక్ అన్నా వినడు, ఖచ్చితంగా దాన్ని ట్రై చేస్తాడు. సో పేరెంట్స్ అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు, టైం దొరుకుతుంది, పిల్లలు ఆడుకుంటారు. వాళ్ళు కూడా కొద్దిగా అలసిపోతారు, అలసిపోతే ఆకలి అయితే తింటారు, తిన్న తర్వాత బాగా పడుకుంటారు. సో డస్ట్బిన్ కూడా ఉంటుంది, ఎక్కడంటే అక్కడ పడేసిపోయింది. దగ్గరలోనే నది పోతుంది కాబట్టి ఎండాకాలం అయితే బాగా హ్యాపీగా కొద్ది ఈదలాడుకొని ఆడుకొని బాగా ప్రశాంతంగా ఇసుకతో ఆడుకొని పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ. జారేది జారుతారు కొద్దిసేపు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రింగ్ దాంట్లో తిరుగుతారు.
అది అయిపోయిన తర్వాత ఉయ్యాలు ఊగుతారు కొద్దిసేపు, ఇంకా మళ్ళీ మంచి ఎక్సర్సైజ్ కూడా ఈ పిల్లలకి. సో ఇలా ఎంతసేపు అయినా పరిగెత్తచ్చు, ఎందుకంటే ఆడాడే ఉంటాం కాబట్టి పెద్ద అనిపించదు. పెద్దలు కూడా మంచి ఎక్సర్సైజ్, మీరు కూడా ట్రై చేయండి, కళ్ళు తెరుక్కోకుండా పడిపోకుండా ఒకసారి చెప్పండి. సో ఇక్కడ బ్రిడ్జి అటు సైడ్ వెళ్ళాలంటే ఇది కూడా వుడ్డుతోనే చేస్తారు, కింద అంతా వుడ్డు బ్రిడ్జే. అక్కడ ఏదో చూడండి, మామూలుగా నీటిలో ఆడే క్రీడ అదే వాటర్ స్పోర్ట్, అదొక వన్ ఆఫ్ ది వాటర్ స్పోర్ట్. దాని పేరు ఏదో చెప్పండి మీరే. ఒక ఆయన కష్టపడుతున్నట్టున్నాడు ఇప్పుడు ఆడ. అది మనం చూసిన పెట్రోల్ బంకు, మా అపార్ట్మెంట్ కనిపిస్తుంది అక్కడ. సో ఇది వచ్చేసి మామూలుగా అదే నీళ్ళకి ప్యూరిఫైయర్కి వాడతారు అనుకుంటే ఇక్కడ. సో గేట్ వేసే విధానం, గేట్ వేసే ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద పైపులు వచ్చేసి అవి కొన్ని నీళ్ళ పైపు ఉన్నాయి, కొన్ని వచ్చేసి మెయిన్ గ్యాస్కి సప్లై, అంటే మనకి హీటింగ్ కావాలి కదా అపార్ట్మెంట్లకి ఇంట్లో, అది కూడా సప్లై చేస్తారు. ఇది కూడా చెక్క బ్రిడ్జే, ఎందుకంటే స్విట్జర్లాండ్లో ఈ మామూలు పూల తోటలు పండ్ల తోటలు వేరే క్రాప్లు పెంచినట్టు ఇక్కడ అడవులు పెంచుతారు. అదొక పెద్ద ఇది మనం చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ అడవి ఉంది కదా అని ఎలా అంటే అలా కొట్టేసుకొని వాడుకోవడానికి లేదు, సిస్టమేటిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల. ఒక చెట్టు కొట్టానే దాని స్థానంలో ఒక మొక్క నాటాలి. చూద్దాం పదండి ఈయన ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో చూద్దాం ఒకసారి. ఆహా ఓకే, అక్కడ నీళ్లు చాలా ఫోర్స్గా వస్తాయి కదా, అక్కడ ఏదో రెడ్ ఉంది హ్యాంగింగ్ స్టిక్స్, గ్రీన్లు ఉండే అవేమో పాయింట్లు ఏమో మనకు తెలియదు. సో అదండి ఇవాళ వీడియో, మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉండేరే మీకు చూసి నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.